वेलकम टू जेएल टीवी न्यूज़ नेन ममता भार्य पै हत्यायत्न की पाल्पन्न घटना विजयवाड़ चोटु चेसुकुंदी स्थानिक जेएनटीयू समीपंलो गल मामिडि तोटल्लो भार्य पै भर्त वंकर येसु दाड़ी पाल्पड्डाडु तीव्र गायल बारिन पड्ड भार्यनु महाराजा आस्पत्रि की चिकित्स निमित्तं तरलिंचारु टू टाउन पोलीसुलु केस नमोदु चेसि दर्याप्तु चेस्तुन्नारु ఈరోజు నేను ఇంటి పనులు చేస్తా పాస్తా అక్కడికి వద్దామనేసి నేను రెండు రోడ్లు కడ దిగి నడిచి వచ్చేస్తాను నా వెనకతలు వచ్చాడు నేను చూసుకోలేదు చూసుకోకపోతే మెడలో తువ్వాలు వేసేసి ఇంకా క్యాప్ ఊరేసేసి అక్కడ తీసుకెళ్ళి ఆ సందులో ఎవరూ లేరు క్యాప్ వేసారు ఎవరూ లేకపోతే రాయి తీసుకొని ఇక్కడ ఎక్కడ బుర్ర బకెట్ డబ్బులు చెక్కాలో డబ్బులు ఉంటే డబ్బులు తీసుకొని పారిపోయాను ఎవరమ్మ మేము ఉంటున్నది గాజుల రాగం నేను పనికి వస్తున్నది మా అమ్మగారు గరుడుబిల్లి నుండి నేను వస్తాను మా అమ్మ నుండి పనికి నా వెనకత్ర ఎలాగో వచ్చారు నేను చూసుకోలేదు వెనకత్ర రావడం ఇలా మెడలో తువ్వాలు వేసేసి ఆ గొడవలోకి ఈడ్చుకెళ్ళిపోయి రాయితోటి శుభ్రంగా ఇక్కడ శుభ్రంగా చిత్తి మిత్తి కొట్టేసి డబ్బులు తీసుకొని పారిపోయాడు అక్కడ 9 అయింది అక్కడ గొడవలో పనిచేసే వాళ్ళు మగవాళ్ళు అందరూ వస్తే వాళ్ళు ఏటీవీడు ఎలా పడిపోయిందనేసి వాళ్ళు రెక్కడ్ కొని తీసుకొని వెళ్ళి వాళ్ళు మా అల్లుడి గారికి ఫోన్ చేశారు మా తమ్ముడికి మా అల్లుడికి ఫోన్ చేస్తే అప్పుడు బాబు ఈవిడ రక్తం మడుగులో పడి ఉంది చాలా సీరియస్గా ఉంది మీరు అర్జెంటుగా వచ్చి మీరు 10 ఫోన్ చేస్తే తీసుకెళ్తారు అప్పుడు మా పాప మా అల్లుడి గారు వచ్చి ఫోన్ చేసి 10 తీసుకొచ్చి ఇక్కడ వచ్చారు హలో గరుడుబిల్లి ఇక్కడ గాజులరాలో ఉండేవారు సార్ గాజులరా నుంచి గరుడుబిల్లి మొన్న తగువాడుకొని మన పెద్ద మనుషుల్లో ఎస్ఎన్ గారి ముందు పెట్టాం సార్ మేము మా ఆవిడ గారు నేను పెట్టాం మా మరదల గారు అందరం వచ్చి మీకు పెట్టితే పెద్ద ఎదుట అన్నారు పెద్ద మనిషి బాబు ఏదో ఒకసారి అయిపోయింది కదా వీళ్ళు వయసు వాళ్ళు కాదు కదా పెద్ద తగులేట అవ్వలేదు ఫోన్లో సర్లే ఒకసారి పంపించండి అంటే అది సార్ ఎలాంటి వాడో నాకు తెలుసండి నేను తీసుకెళ్ళి ఉన్న పనికి నాకు తెలుసు ఆ విషయం కూడా నాకు తెలుసు వాళ్ళకైతే పంపించడం కావదండి నాడింగ్గా ఉంటానండి మీరు సర్టిఫికేట్ నాకు ఇస్తానండి నేను పెడతానండి మా అత్తగారిని అని చెప్పాను అయిన తర్వాత మీరు మీ మారుకొని చేసుకొని చెందుకొని మాట్లాడుకొని వెళ్ళిన తర్వాత గాజులరా నుంచి గరుడుబిల్లి వెళ్ళిపోయారు ఇద్దరు వెళ్ళిపోయి అక్కడ 2-3 రోజులు ఉన్నారు 2-3 రోజులు ఉన్న తర్వాత ఆవిడ వచ్చింది నాకు ఫోన్ చేసింది అలాగే మళ్ళీ వచ్చాడు వినోదు అలాగని ఫోన్ చేసిన తర్వాత మా మామగారు వచ్చారు మా మామగారి పేరు యేసు అయితే ఆవిడ వచ్చిన తర్వాత ఇలాగ వచ్చాడు ఉంచాలా వద్దనంటే నాకైతే తెలియదు మీ ఆయన గారు ఉంచుతానంతా ఉంచుకో నేను చెడ్డగా అవను ఆల్రెడీగా నేను చెడ్డగా అవను అయితే ఒకటేటంటే మీరు తీసుకెళ్లారు అక్కడ ఏదైనా జరిగినా చదివిపోనా ఏదైనా ముందుగా 2-1 కంప్లీట్ అవ్వండి అంటే మహిళా పోలీస్ స్టేషన్ గడికి వెళ్ళారు సార్ మహిళా పోలీస్ స్టేషన్ గడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్లిప్ ఇచ్చారు ఏదైనా అయితే మేము చూసుకుంటాం అది అంతా అప్పటి నుంచి 2 రోజులు బాగానే ఉన్నారు ఇప్పుడు 2 రోజులుగా డ్యూటీ నుంచి ఇద్దరు డ్యూటీకి వస్తుండగా ఆ ఇంత రాయి పెట్టుకొని శుభ్రంగా కుడిసాడట ఆవిడ కొడిసిందట మా అత్తగారిని కొడిసాడట అతను కుట్టేస్తే నాకు ఫోన్ వచ్చింది డ్యూటీ నుంచి వస్తాను డ్యూటీ నుంచి వచ్చేస్తుండగా ఆ కళాశాల అక్కడ ఉన్నలో కుర్రలో గాజులరా కుర్రలే మా కుర్రలు ఫోన్ చేసి ఇలా వినోదో మీ అత్తగారు ఇలా పడిపోయారు బ్లడ్తో ఉండిపోయారు చావు బతుకులో ఉంది అర్జెంటుగా రండి అంటే అప్పటికప్పుడు వెళ్ళి నేను తీసుకెళ్ళి అంబులెన్స్కి వెళ్ళి ఎక్కించి ఫోన్ చేసి ఇక్కడ జాయిన్ చేశాను ఎస్ఐ గారు మా తెలిసిన అతను కూడా నేను చెప్పమంతే ఇది 2-1 కాట ఈవిని కొడిసింది కాక చంపించింది కదా చంపించాను నేను అది అని చెప్పి ఆడికి వెళ్ళి లొంగిపోయాడట మరి అతను అంత తెలివైనడు కాకపోతే చూడండి మరి నేను వెళ్ళే టైంలో అయితే ఆవిడ అసలు లెగలేదు నేనే వెళ్ళి లేపి ఇలా అంబులెన్స్ ఎక్కించాను అప్పటికప్పుడు ఆ గాజులరా వాళ్ళందరూ ఫోన్ చేయడం అదే మంచి పని అవ్వడం వల్ల నేను వెళ్ళి గాజులరా మొత్తం మా పెద్ద వాళ్ళందరినీ తీసుకెళ్ళాను తీసుకెళ్ళి ఇలా అంబులెన్స్ ఎక్కించి ఇలా చేయించి ఇక్కడ తీసుకొచ్చాను మరి అంతకు మించి నేను పెయింటింగ్ పని చేస్తాను అతను కూడా ఏ పని అంతా పని నేను తీసుకెళ్ళాను చాలాసార్లు ఎన్నో పనులు తీసుకెళ్ళాను ఒకడ ఏ పనికి నాడం లేదు ఎక్కడికి వెళ్తే దొంగతనం అక్కడికి వెళ్తే చాలా చండాలు అతను చెప్తే విలువ వేస్ట్ అసలు నా పేరు వినోద్ కుమార్ నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాల వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి